విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెండ్రుకొండ మండలంలో పోకలగూడెం రవికంపాడు తిప్పనపల్లి చెండ్రుకొండలో రైతు వేదికలు ప్రారంభించారు. రైతు వేదికలు వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం ప్రారంభించిన మంత్రి పువ్వడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిసిసిబి చైర్మన్ నాగభూషణం ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వెంకటరెడ్డి, ఎంపీపి పార్వతి, వైస్ ఎంపీపి సత్యనారాయణ, భోజనాయక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పల్లె ప్రకృతి కార్యక్రమంలో తీసుకున్న వైకుంఠ ధామాలు కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ, లేకపోతే డంపింగ్ యార్డ్లు కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఎంత ఫాస్ట్గా మరి చేశారనేది ఒకసారి గమనంలో తీసుకోవాలి. ఇక్కడ కూడా మన లక్ష్మీభవన్ గారి ఆధ్వర్యంలో ఇంత అద్భుతమైన రైతు వేదికను నిర్మాణం చేసిన మీకు, అలాగే ఎంపీపీ గారికి, డిప్యూటీ గారికి, ప్రతి ఒక్కరు కూడా హెడ్ క్వార్టర్లో ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారు, మత్స నాగేశ్వరరావు సీనియర్ నాయకులు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మరి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి మరి కార్యక్రమాన్ని, ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో విజయవంతం చేసి ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా పదే పదే నేను ఈ నియోజకవర్గానికి రావడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అశ్రమపేట నియోజకవర్గం నాకు అత్యంత దగ్గరగా ఉన్న నియోజకవర్గం. ఇంతకు ముందు మరి తెలంగాణ రాష్ట్రం విడివడక ముందు మనం ఉన్న 7 మండలాలు పొందుకున్న దాంట్లో పోయిన వేలేరుపాడు కానీ, కుక్కునూరు కానీ మా మూలాలు ఉన్న మరి నియోజకవర్గం ఇది. ఇప్పుడు కూడా అశ్రమపేట కానీ లేదా చంద్రకొండ కానీ, అన్నపరెడ్డిపల్లి కానీ, పక్కనున్న ములకల్పల్లి కానీ, వీటన్నిటికి సంబంధించిన మరి భౌగోళిక పరిస్థితులు అన్నిటి కూడా మా నాన్నగారి సమయం నుంచి ఇందాక మా వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ అన్ని తిరిగినాం. ఇక్కడ గిరిజనులు, గిరిజనేతరులకు సంబంధించిన సమస్యలు కూడా మా నాన్నగారు పువ్వడ నాగేశ్వరరావు గారు ఎప్పుడూ కూడా ఈ ప్రాంతానికి సుపరిచితులు. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి తప్పకుండా రైతులకు మేలు జరగాలని చెప్పి 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తూ, ఆ కరెంటు కూడా రేపపాటు కూడా కరెంటు పోకుండా ప్రతి చోట కూడా స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ వస్తే చీకట్లు అలుగుకుంటాయని చెప్పి అన్నారు. తెలంగాణ వస్తే కరెంటే ఉండదు అన్నారు, పరిశ్రమలు వెనకపోతాయి అన్నారు. కానీ ఇవాళ మన ఖమ్మం జిల్లా మొత్తం మీద గొప్పగా చెప్పుకునే నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఇవాళ అశ్వరావుపేట మూస్తున్న నియోజకవర్గం, ఇవాళ నియోజకవర్గం ఏదైనా ఉంటే అశ్వరావుపేట నియోజకవర్గం, అది కూడా దేనికంటే పామాయిల్కి, మన పామాయిల్ వ్యవసాయానికి మనం అశ్వరావుపేట చిరునామాగా తయారైంది. అట్లనే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అశ్వరావుపేట నియోజకవర్గంలో అప్పారావుపేటలో మరొక కొత్త ఫ్యాక్టరీని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిర్మాణం చేసి ఇవాళ అత్యధిక స్థాయి పామాయిల్కి, గెల్లలకి, మరి రైతాంగానికి రేటు వచ్చే విధంగా చేసి ఇవాళ దాదాపు మరి 17-18 వేల రూపాయలు కూడా గిట్టుబాటు ధర రైతాంగానికి వస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు నేను అనుకుంటా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వారి మొత్తం నియోజకవర్గం నుంచి దాదాపు 2 బస్సులు వేసుకొని రైతులు తీసుకొని మీ దగ్గరకు వస్తూ ఉన్నారు పామాయిల్ కల్టివేషన్ తీసుకోవాలని. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉన్న అశ్వరావుపేట వైపు ప్రజానీకం చూస్తూ ఉన్నారు, రైతులు చూస్తూ ఉన్నారంటే వైవిధ్యభరితమైన వ్యవసాయం ఎక్కడైనా ఉంది అంటే ఖమ్మం జిల్లాలో అది అశ్వ